అండి, నా వీడియోలు, నేను చేస్తున్న వీడియోలు నిజాయితీగా నేను ఏది ఆలోచిస్తానో, నాకు ఏది కరెక్ట్గా అనిపిస్తుందో, నాకు ఒక్కటే కాదు మానవజాతికి ఏది కరెక్ట్గా అనిపిస్తుందో, మానవజాతికి ఏది వ్యతిరేకంగా అనిపిస్తుందో, అట్లాంటి వీడియోలు చేస్తూ ఉంటాను నేను. మానవజాతికి, ఒక మానవత్వానికి గొడ్డలి పెట్టు లాంటి మనుషులు కావచ్చు, వాళ్ళ భావాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, వేరే వేరే కావచ్చు, వీటిని నేను వ్యతిరేకిస్తూ ఉంటా. కాబట్టి ఏంటంటే, మోస్ట్లీ నేను చేసేవి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయనకి సపోర్ట్ చేస్తూను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగాను పనిచే వీడియోలు చేస్తూ ఉంటాను నేను. అదే అంతేకాదు, బీజేపీ కూడా నేను వ్యతిరేకించే దాన్ని, వాళ్ళ బీజేపీ పార్టీలు, వాళ్ళ భావ సారూప్యత కావచ్చు, వాళ్ళ కాన్సెప్ట్ కావచ్చు, నాకు అది నచ్చదు. ఆఫ్ కోర్స్ అది నా పర్సనల్ విషయం అనుకోండి. నా పర్సనల్ విషయం అంటే నాకు వ్యక్తిగతంగా నాకు అది నచ్చే విషయం కాదు. మతము, దేవుడు, భక్తి ఇట్లాంటివన్నీ కూడాను ఎంత మనుషులకు అవసరమైనా, మతం అనేది మనం ఎవడైనా మనిషి ఉద్యోగాలు చేసుకోవాల్సిందే, ఏదన్నా కష్టపడి పని చేసుకోవాల్సిందే, డబ్బులు సంపాదించుకోవాల్సిందే. కేవలం ఒక దేవుడు గుడికి వెళ్ళేసి దండం పెట్టుకున్నంత మాత్రం జరిగేది లేదు. ఆఫ్ కోర్స్ దేవుడు దీవిస్తే మనకేవో చాలా జరుగుతున్నాయంట, కానీ అది ఇంట్లో కూర్చుని కూడా దేవుడికి దండం పెట్టుకుంటే డైరెక్ట్గా ఆ దేవుడికే తాకుతుంది, ఆ దేవుడినే టచ్ చేస్తుంది, ఆ దేవుడికే వినిపిస్తుంది మన ప్రేయర్స్ అనేది నేను గాఢంగా నమ్మేదానిలో ఒకదాన్ని నేను. అయితే నా వీడియోలు చూసి చాలామందికి, కొంతమందికి కంటకింపుగా ఉంటుంది, కొంతమంది వాళ్ళు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు డెమిగాడ్స్గా, వాళ్ళే దేవుళ్ళు, ఒక ఫేక్ దేవుళ్ళు అనుకుని, లేకపోతే దేవుళ్ళకి ప్రతిరూపాలు అనుకునే వాళ్ళు నాయకులని నేను విమర్శిస్తూ ఉంటాను. సపోజ్ చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఆయన విమర్శి, ఆయన కాన్సెప్ట్ కావచ్చు, ఆయన చేసిన పనులు కానీ పెద్ద నాకేమి పెద్దగా అనిపించవు, నాకేమి గొప్పగా, ఎందుకంటే నేను వాటిని వ్యతిరేకిస్తూ ఉంటాను. చాలా కఠిన గాఢంగా వ్యతిరేకించే వాళ్ళలో నేను ఒకదాన్ని. ఆయన్ని అభిమానించే వాళ్ళకి నా వీడియోలు చూస్తే కొంచెం కష్టంగానే ఉంటుంది, కంటకింపుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, కాస్త ఏదో ఒక కసప్ అంటారు తమిళ్లో, ఎట్లాగంటే ఒక చేదుగా ఉంటుంది. దానికి నేనేం చెయ్యలేను, ఎందుకంటే ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తాడు కాబట్టి నాకు మంచి అనేది మీద నేను ఎప్పుడు కూడా నేను మొగ్గు చూపిస్తూ ఉంటాను. ఆ మంచి అనే దానికి నిర్వచనం అనేది నేను నాకైతే అతననే అనిపిస్తాడు. ఈ సమకాలీన రాజకీయ నాయకులలో అతను నెంబర్ వన్, ది బెస్ట్ చీఫ్ మినిస్టర్, ది బెస్ట్ నాయకుడు అంట నేను. దీనికి చాలామంది నన్ను బెదిరిస్తూ మాట్లాడుతూ కామెంట్స్ చేస్తూ ఉంటారు, లేకపోతే నీ వయసుకు ఇది తగ్గిందా, నీకేమన్నా, నీకు నీ వయసు ఏంటి, నువ్వేంటి, ఇట్లాంటి అసలు నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవచ్చు కదా అని కూడా అంటూ ఉంటారు. ఈ రెండు విషయాలు గురించి క్లారిటీ ఇచ్చిన తర్వాత అవతల వేరే నెక్స్ట్ దానికి వెళ్దాం. నన్ను భయపెట్టినంత మాత్రాన నేను దేనికి భయపడేదాన్ని కాదు. ఎందుకు అంటే, నిజం చెప్పటంలో ఉన్న ఆనందం, లేకపోతే అసత్యాల పట్ల పోరాడటానికి నాకు ఉండే శక్తి, నాకు వచ్చే శక్తి చాలా అనూహ్యంగా వస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడన్నా అన్యాయం జరుగుతున్నదంటే నేను నాకు నా అంతటా నేనే ఎవ్వరు చెప్పకుండానే వెళ్ళి పోరాడే వ్యక్తిని. కాబట్టి జనాలకి సంబంధించిన, జనాలకు చెందాల్సిన డబ్బులు కావచ్చు, భూములు కావచ్చు, ఇంకా అనేక రకాల వ్యవహారాలు, విషయాలు కావచ్చు, అవి కొంతమంది రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్ళినప్పుడు నాకు బాధ కలుగుతూ ఉంటుంది. అది నాకెందు నాకు అలా బాధ కడుతుంది, బేసిక్గా అది నా నైజం అనొచ్చు, నా సహజమైన ధోరణి కావచ్చు. అది జగన్మోహన్ రెడ్డి అట్లాగే ఎవరికి అందకుండాను రాజకీయ నాయకులు, స్వార్థపర నాయకులు, రౌడీలు, గోండా మూకలకి అలాంటి డబ్బులు, ప్రజల డబ్బులు వెళ్లకుండా ప్రజలకే ఇచ్చేస్తున్నాడు డబ్బులు డైరెక్ట్గాను డీబీటీ ద్వారా. చాలా అనేక రకాల పథకాలు చేస్తున్నాడు, సరే అవన్నీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కాబట్టి ఏంటంటే, ఈ పిచ్చి పిచ్చి తుడ ఉడత ఊపులకి నేను భయపడేదాన్ని కాదు. ఖచ్చితంగా నాకు భయం లేదు. భయం అనేది ఏంటో అసలు ఇంతవరకు నేను చూడలేదండి. నేను చేసిన పనులు అనేవి అసలు ఒక చాలా విచిత్రమైన పనులు, చాలా అడ్వెంచరస్ పనులు చేశాను నా జీవితంలో. ఏదన్నా నేను టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు ప్రస్తావిస్తాను నేను, ఎందుకంటే
మీరు అలాంటి పనులు చూసి ఇన్స్పైర్ అవటానికని నేను ఎప్పుడైనా కుదిరితే కనుక ప్రస్తావిస్తాను. ఇప్పుడైతే అప్రస్తుతము, ఇప్పుడైతే నేను దాని జోలికి వాటి జోలికి పోవటలేదు. అయితే నాకు భయం అనేది తెలీదు, భయానికి అసలు అర్థం తెలీదు, భయం అనేది, బోరు అనేది, ఈ రెండు కూడా నాకు లేవు నా డిక్షనరీలో, పక్కన పెడదాం. పైగా నాకు సిగ్గు అనేది కూడా లేదు. అంటే ఏం సిగ్గు అంటే, ఆడదానికి ఉండాల్సిన బేసిక్ సిగ్గు ఉంటుంది, కానీ దేనికైతే ఉండాలో అక్కర్లేదో సిగ్గు దానికి ఉండదు. ఎందుకంటే అన్యాయం పట్ల ఇట్లాగ ఎందుకు నీకు సిగ్గు లేదా, నీ జెండర్ ఏంటి, నీ వయసు ఏంటి అంటే, నా జెండర్కి నేను చాలా గర్వపడతానండి. చక్కటి ఆడదాన్ని, నేను చక్కటి భార్యని, చక్కటి తల్లిని, చక్కగా అన్నీ కూడా నా రోల్స్ అన్నీ నేను చక్కగా మంచి చక్కటి అమ్మమ్మని మంచిగా అన్ని రోల్స్ నేను వాటికి జస్టిఫై చేసుకోగలిగాను. అయితే నా రోల్, నా ఫెమినిటీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వయసులో అంటే ఏ వయసులో అయినా ఒక స్పందించాల్సిన గుణం ఉన్నప్పుడు, ఏ వయసులో అయినా వయసు వయసే ఉంటుంది. దానికి ఏదో ఈ వయసులోనే స్పందించాలి, ఆ వయసులో స్పందించకూడదు అనే దానికి ఇట్లాంటికి సిగ్గుపడాల్సింది అంటే నేను సిగ్గుపడను, ఖచ్చితంగా సిగ్గుపడను. నేను ఏదన్నా ఒక దొంగతనం చేసినా, ఒక అబద్ధాలు చెప్పినా, ఎవరినన్నా మోసం చేసినా, ఎవరి డబ్బున్నా కాజేసినా, లేకపోతే ఎవరికన్నా ఒట్టి పుణ్యానికి ఎవడి మీద అభాండాలు అట్లాంటి వాటికి నేను సిగ్గుపడాలి. కానీ ఇట్లాంటి వీడియోలు చేసినందుకు నేను సిగ్గుపడను. నాకు ఓపికనంతకాలం, నేను చేయగలిగినంతకాలం నేను డెఫినెట్గా చేస్తాను. కాబట్టి ఏంటంటే, మీరేమి బాధపడకండి, నాకు నా వీడియోలు నచ్చిన వాళ్ళు చూడండి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ నా వీడియోలు మెచ్చుకుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉన్నంతకాలము నాలాంటి వాళ్ళు గొంతు రైజ్ చేసి అడుగుతూనే ఉంటారు, ఇది ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, ఇది అన్యాయం కదా, అది అన్యాయం కదా అనేది ఖచ్చితంగాను అడుగుతారు. వాళ్ళల్లో నేను ఒక దాన్ని. కాబట్టి ఏంటంటే, అట్లాగూ అడగటానికి కానీ సిగ్గుపడను నేను. అలాగూ ఇలాంటి వీడియోలు అన్యాయం పట్ల ఎదిరించడానికి కానీ నేను చచ్చినా భయపడను. ఎందుకంటే చావు అనేది ఒకేసారి వస్తుంది. నేను ఐ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. నాకు ఇంకా ఏమి, నాకేదో లైఫ్లో ఏదో అది కావాలి, ఇది కావాలి, ఏమీ వద్దు నాకు. అసలు నాకు శుభ్రంగా ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ మై లైఫ్. చాలా కంటెంట్మెంట్ ఉంది నా లైఫ్లో. ఇంతకంటే చాలామందికి అదృష్టం దొరకదు. ఈ వయసులో చక్కటి వయసు 60+లో ఇంత మంచి అదృష్టం ఎవరికి దొరకదు అంటే చాలా తక్కువ మందికి దొరుకుతుంది వాళ్ళల్లో నేను దాన్ని. కాబట్టి ఏంటంటే, నన్నేదో డిస్కరేజ్ చేసి, నన్నేదో భయపెట్టి, నన్నేదో అది చేసి అదిరించి బెదిరించేసి మీ బొంద మీరు నన్నేం చేసి చావలేరు. ఓకే, కాబట్టి ఏంటంటే, మీ బతుకులేదో మీరు బతకండి, నన్ను నేను బతకని లీవ్ అండి, లెట్ లీవ్ అందాం. అంతేగాని నేనేదో ఇవాళ ఏదో తెలుగుదేశం పార్టీని కానీ ఆ నాయకుల్ని కానీ నేనేదో క్రిటిసైజ్ చేసినంత మాత్రాన వాళ్ళకి నష్టం అయ్యేది లేదు, నాకు లాభం అయ్యేది లేదు. ప్రజలు నిర్ణయిస్తారు ఏం చేయాలో వాళ్ళకి, మొత్తం వాళ్ళకి ఏమి జరగాలో, వాళ్ళకి శాస్తి ఏం చేయాలో అంతా బాగా చేస్తుంది. అంటే వాళ్ళే అని కాదు, ఎవరైనా ప్రజలకి అన్యాయం చేసే వాళ్ళ గురించి మాట్లాడు. కాబట్టి ఏంటంటే, ఎక్కువ అతిగా ఉత్సాహపడి అత్యుత్సాహం పడకండి. నా వీడియోలు చూసేవాళ్ళు చూడండి, నా సోదరులు సోదరీమణులు చక్కటి వాళ్ళు, నాకు వచ్చాక ఎందుకంటే ఒక మంచి మానవత్వం ఉండాలి ఇట్లాంటి వీడియోలు చూడటానికి కానీ చేయటానికి కానీ. ఈ కాలంలో చాలా తక్కువ వస్తూ ఉంటాయి. రాజకీయాలతో ముడిపెట్టి నేను మానవత్వాన్ని, ఎమోషన్స్ని కలిపి చేస్తూ ఉంటా. కాబట్టి ఏంటంటే, అది నచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే, మీ పిచ్చి పిచ్చి మాటలకి, పిచ్చి తల తిక్క మాటలకి, బుద్ధి లేని మాటలకి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తల వంచేది లేదు. కాబట్టి నాకు భయము లేదు, సిగ్గు లేదు. కాబట్టి మీరు ఏదో అనుకుంటే నేను ఏమీ చెయ్యలేను. సో అది, ఇది నా నైజం అంటాను. ఐ పిటీ యూ ఆల్ అంటాను అనమాట. కాబట్టి ఏంటంటే, మనం అందరం కూడాను సమసమాజంలో ఉన్నాం కాబట్టి కలిసి అందరం పనిచేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఒపీనియన్లు ఒకళ్ళు చాలా తేడా వస్తూ ఉంటుంది. దానంత మాత్రాన నేనే గొప్పదాన్ని, వాళ్ళు గొప్పవాళ్ళు కాదు అంటే అది మనం ఏం చేయలేము. సో అదండి సంగతి. కాబట్టి ఏంటంటే, ఎక్కువ అత్యుత్సాహం లేకుండా నా వీడియోలు చూస్తే చూడండి, లేకపోతే నా చూసేవాళ్ళు, నన్ను మెచ్చుకునేవాళ్ళు, నా వీడియోలు బాగా లైక్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడదాం. నా వీడియోలు చూసే వాళ్ళకి మాత్రం నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బై అండి, లవ్ యూ ఆల్, బై.